అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం ఈరోజు మనం తొమ్మిదవ తరగతి తెలుగు పరిమళం ఉపవాచకం ఆరవ పాఠంలో భాగంగా ముందుగా అయ్యదేవర కాళేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం తెలుగు భాషను ప్రేమించి తెలుగు వాని లక్షణమైనటువంటి తెలుగు ధనాన్ని మనసారా గౌరవించి తెలుగువారి ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని జాతీయ స్థాయిలో చాటి చెప్పి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో తన సర్వస్వాన్ని ధారపోసి తన యావత్ సంపదని దారపోసి గాంధీ మహాత్ముడి అనుచరుడిగా స్వరాజ్య సంగ్రామంలో జైలు శిక్షలు అనుభవించి జీవితాన్ని భారతదేశ సేవలో చరితార్థం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు అయ్యదేవర కాళేశ్వరరావు ఈయన కృష్ణా జిల్లాలోని నందిగామలో పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన జన్మించారు ఈయన తల్లి వరలక్ష్మమ్మ తండ్రి లక్ష్మయ్య నందిగామలోనే కాళేశ్వరరావు గారి బాల్యం చిన్నతనం గడిచింది అక్కడే ఉన్నటువంటి ఇంగ్లీషు బడిలో చదివి తన తొమ్మిదవ ఏట ప్రైమరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు ఆయన సంతాగ్రాహి అంటే ఒక్కసారి విన్నా చదివిన ఎప్పటికీ మరిచిపోని వ్యక్తి ఒక్కసారి విన్న పాఠం ఎప్పటికీ మరిచిపోయేవారు కాదు ప్రైమరీ తరువాత అంటే ప్రాథమిక విద్య తరువాత హై స్కూల్ చదువు కోసం ఆ పిల్లవాడిని బందర్ కానీ విజయవాడ కానీ పంపడానికి ఆయన తల్లిదండ్రులకు మనసు రాలేదు అందువలన పద్దెనిమిది వందల తొంభై నాలుగు వరకు ఆయన నందిగామలోనే ఉండిపోయారు వీరికి పద్నాలుగవ ఏట కంచిక చెర్ల కరణంగారమ్మాయి పింగళి దుర్గాంబతో పెళ్లి జరిగింది వివాహం అయ్యాక పద్దెనిమిది వందల తొంభై నాలుగు జూన్ నెలలో మూడవ ఫారంలో అంటే ఇప్పటి ఎనిమిదవ తరగతికి సమానం బందర్లో చేరారు ఆ నెలలోనే నెలవారీ పరీక్షలలో కాళేశ్వరరావు గారికి మొదటి స్థానం వచ్చింది క్లాసులో ఆయనే ఫస్ట్గా వచ్చారట పద్దెనిమిది వందల తొంభై ఏడులో మెట్రిక్యులేషన్ పరీక్షలోను అంటే టెన్త్కి సమానమైన పరీక్ష ఆ తరువాత పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్లోను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు కాళేశ్వరరావు గారికి మద్రాసులో బిఏ చదవాలని ఆ తరువాత ఇంజనీరింగ్ చదవాలని ఉండేది కానీ ఆయన తండ్రి ఆదేశంతో తండ్రి అనుజ్ఞతో బందరులోనే బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకున్నారు పంతొమ్మిది వందల ఒకటిలో బిఏలో కాళేశ్వరరావు గారికి బంగారు పథకం లభించింది గోల్డ్ మెడల్ వచ్చింది కాలేజీలో ప్రదర్శించేటటువంటి నాటకాల్లో ఈయన ముఖ్య పాత్రలు ధరించేవారు పంతొమ్మిది వందల మూడులో తండ్రి మరణించడంతో ఆయన బందరు వదిలి నందిగామ వెళ్ళిపోయారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఆరులో వారు స్వతంత్ర జీవనం గడపాలని న్యాయవాద వృత్తి చేపట్టారు ఈయన పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదు సంవత్సరాల్లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో బిఎల్ అంటే బ్యాచిలర్ ఆఫ్ లా పరీక్షలో విజయాన్ని సాధించి పంతొమ్మిది వందల ఆరులో విజయవాడలో లాయర్గా పనిచేశారు రైతు సమస్యల మీద పనిచేయడంలోనూ మద్రాస్ ఎస్టేట్ ల్యాండ్ చట్టం మీద హిందూ ధర్మశాస్త్రం మీద కాళేశ్వరరావు గారికి గొప్ప ప్రావీణ్యత అలవడింది న్యాయవాద వృత్తిలో వారు ఎంతో గొప్ప పేరును ధనాన్ని సంపాదించారు ముఖ్యంగా జమీందారీ వ్యవహారాలను చక్కబెట్టడంలో వారి ఆదాయం కీర్తి ఇబ్బడి ముబ్బడిగా అధికంగా వృద్ధి చెందాయి కాళేశ్వరరావు గారికి జమీందారీ చట్టం విషయంలో గల విశేష పరిజ్ఞానం మూలంగా అనేక మంది జమీందారులకి ఈయన లాయర్గా పనిచేశాడు కాబట్టే అధికమైనటువంటి ధనంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా ఈయనకు లభించాయి అయ్యదేవర కాళేశ్వరరావు గారి వినయం సంస్కారం అందరి ప్రశంసలు అందుకున్నాయి భారతదేశ స్వాతంత్ర్యోద్యమం అయ్యదేవరవారిని బలంగా ఆకర్షించింది మహాత్మా గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణ ఆయన అడుగుపెట్టారు మద్రాసులో వందే మాతర ఉద్యమ స్ఫూర్తితో పెద్ద సభను ఏర్పాటు చేయడంలో బెంగాల్ విద్యార్థులకు నిధిని సేకరించడంలో అయ్యదేవరవారు ప్రముఖమైనటువంటి పాత్రను వహించారు అంతేకాదు సంఘ సంస్కరణకు అస్పృశ్యత నివారణకు అంటరానితనాన్ని నివారించడానికి ఈయన ఉద్యమించారు ఆ తరువాత పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదులలో అంటే ఈయన లా చదివే సమయంలో మద్రాసులో కొమర్రాజు లక్ష్మణ్ రావు దేశిరాజు పెదవాపయ్యలతో కలిసి దళిత విద్యార్థుల కోసం అంటే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలను నడిపారు పంతొమ్మిది వందల ఏడులో నందిగామలో సంఘ సంస్కరణ సభల్లో వితంతు వివాహాలు చేసుకున్న వారి సభల్లో పాల్గొని వారితో సహపంక్తి భోజనాలు చేసి ఆ ఊరిలోని దళితుల్ని స్వయంగా సభకు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఆరు నుండి దళితుల పాఠశాల తన స్వంత సొమ్ముతో నిర్వహించారు పంతొమ్మిది వందల పదిహేడులో వీరి సహాయంతోనే విజయవాడలో ప్రథమ ఆది ఆంధ్ర మహాసభ శ్రీ భాగ్యరెడ్డి వర్మగారి అధ్యక్షతన జరిగింది పత్రిక రచన పత్రిక నిర్వహణ అంటే కూడా కాళేశ్వరరావు గారికి చాలా ఇష్టం అప్పట్లో తిరుపతిలో శ్రీమాన్ తిరువేంగళాచార్యులు వేంకటేశ పత్రిక స్థాపించారు అందులో అయ్యదేవర వారు స్వరాజ్య పోరాటానికి అనుగుణంగా ఎన్నో వ్యాసాలు రాసేవారు పంతొమ్మిది వందల ఎనిమిది మార్చ్ ఇరవై ఆరున దేశభక్తుడైనటువంటి విఓ చిదంబరం పిళ్ళైని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు స్వరాజ్య పత్రికలో అరే ఫిరంగి క్రూర వ్యాగ్రమ అనే ఒక వ్యాసం ప్రకటించారు దాంతో హరిసర్వోత్తమరావుకు బోడి నారాయణరావుకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది అప్పుడు కాళేశ్వరరావు గారే తెలుగు స్వరాజ్య పత్రిక భారాన్ని స్వీకరించి ఆ పత్రికని నిర్వహించారు గ్రంథాలయోధ్యమ విషయంలో అయ్యంకి వెంకటరమణయ్యతో సూరి నరసింహ శాస్త్రితో కలిసి పనిచేశారు కాళేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఏడెనిమిది వందల గ్రామాలలో గ్రంథాలయాలు స్థాపించారు ఉద్యమ కాలం నుండే స్వాతంత్ర్య ఉద్యమంతో అనుబంధాన్ని సాగిస్తున్నటువంటి కాళేశ్వరరావు గారు పంతొమ్మిది వందల పదిహేడు నాటి కలకత్తా కాంగ్రెస్ మహాసభలతో అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడయ్యారు పంతొమ్మిది వందల పంతొమ్మిది రౌలట్ సత్యాగ్రహ యాత్ర సందర్భంగా గాంధీజీ విజయవాడలోని కాళేశ్వరరావు గారింటికి వచ్చారు గాంధీజీ పిలుపు మేరకు న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి అంటే ఎంతో అధికమైనటువంటి సంపదని పేరు ప్రతిష్టల్ని ఇచ్చినటువంటి న్యాయవాద వృత్తిని వదిలి తన సమయమంతా భారత స్వాతంత్ర్య పోరాటానికే వినియోగించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చిలో అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ మహాసభలు విజయవాడలో జరిగాయి గాంధీజీతో సహా ఎందరో పెద్దలు ఆ సమావేశానికి విచ్చేశారు ఆ మహాసభల విషయంలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఎంతో సేవ చేశారు స్వాతంత్ర్యోద్యమంలో కాళేశ్వరరావు గారు ఎన్నో మార్లు జైలు శిక్షలను అనుభవించారు తొలిసారిగా సహాయ నిరాకరణ ఉద్యమంలో అయి ఒక సంవత్సరం పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో కడలూరు జైలులో శిక్షణ అనుభవించారు ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పైలో శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా మచిలీపట్నం సముద్రతీరంలో ఉప్పు తయారు చేసి అరెస్ట్ అయ్యారు క్విట్ ఇండియా ఉద్యమంలో మరోసారి అరెస్ట్ జైలు శిక్షలు అనుభవించారు కాళేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో విజయవాడ నుండి పాల్గొని అంటే విజయవాడ నుండి ప్రాతినిధ్యం వహించి ఘన విజయాలు సాధించారు ఆంధ్ర రాష్ట్రానికి తొలి సభాపతిగా సేవలందించారు భారత స్వాతంత్ర్యానంతరం పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుండి ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావు గారు తొలి స్పీకర్గా సభాపతిగా ఎన్నికయ్యారు శాసనసభలో భాష తెలుగులోనే ఉండాలని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పద్నాలుగున రూలింగ్ ఇచ్చారు ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పదకొండున సభాపతి అనుమతి లేనిదే ఎవరైనా ఎలాంటి ప్రకటనలు ప్రసంగాలు చేయరాదు అనే రూలింగ్నివ్వడం జరిగింది కాళేశ్వరరావు గారు మంచి రచయిత కూడా ఈయన జైలు శిక్షలు అనుభవిస్తున్నటువంటి కాలంలోనే చైనా జాతీయోద్యమ చరిత్ర ఈజిప్టు చరిత్ర ఫ్రెంచి విప్లవ చరిత్ర అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర మీద మంచి పుస్తకాలు రచించారు కాళేశ్వరరావు గారి రచన నవ్యాంధ్రం నా జీవిత కథ వారి జీవిత కథ మాత్రమే కాదు ఆనాటి తెలుగువారి కథ కూడా విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగా విజయవాడకు కాళేశ్వరరావు గారు చేసిన సేవ చాలా గొప్పది పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్న కాలంలోనే విజయవాడకు విద్యుత్ శక్తి అంటే కరెంట్ వచ్చింది దక్షిణ భారత హిందీ ప్రచార సభ భవనం ఆంధ్రరత్న భవనాలతో పాటుగా వన్ టౌన్లో ఏర్పాటు చేసినటువంటి పెద్ద మార్కెట్ మురుగునీటి పారుదల సౌకర్యాలు ప్రజలకు మంచి నీరు ఇలా విజయవాడ వికాసానికి విజయవాడ పట్టణం యొక్క అభివృద్ధికి కాళేశ్వరరావు గారు చేసిన సేవ చిరస్మరణీయం చివరిగా పంతొమ్మిది వందల అరవై రెండులో విజయవాడ నుండి శాసనసభకు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కాళేశ్వరరావు గారు విజయం సాధించారు కానీ ఎన్నికల ఫలితాలు వెలువడే ముందే పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఆరున ఆయన మరణించారు ఇప్పుడు దాదా హయత్ గారు రచించినటువంటి అహింస అనే కథను వినండి ఇది కిరణ్ అనే పేరు అలాగే చంటి అనే ముద్దు పేరు కలిగినటువంటి ఒక చిన్నోడి కథ చంటిగడి మోకాలి మీదకి నల్లటి గండు చీమ పాకింది ఒకసారి నిలబడి గంభీరంగా తన స్థితిగతులు పరీక్షించుకొని ప్రమాదం ఏమీ లేదు అన్నట్లుగా మళ్ళీ కదలి ముందుకు సాగింది ఆ నల్లటి గండుచీమ నిద్రమత్తు కళ్ళతో దాన్నే స్తబ్దుగా చూస్తున్నాడు చంటి అంటే చేష్ట రహితంగా గండుచీమనే చూస్తున్నాడు అంతవరకు ఓపిగ్గా గండుజీమని గమనిస్తూ వచ్చాక దానిమీద హఠాత్తుగా చంటిగాడికి ఆసక్తి పోయి విసుగు పుట్టేసి బొటనవేలికి మధ్యవేలుని సంధించి లాగి ఒకటి తగిలించాడు గండుచీమ ఎగిరి నేల మీద పడి సర్దుకొని నిలబడి దొరికిపోయినట్లు తికమకగా ఎటు పారిపోవాలో అని కాసేపు దిక్కులు చూసి వెనక్కి తిరిగి పలాయనం చిత్తగించింది అంటే పరిగెట్టింది పారిపోయింది ఒక మోకాలి మీద వాంచి నిర్లక్ష్యంగా పారిపోతున్న ఆ గండు చీమని గమనిస్తూ దిగుల్లో పడిపోయాడు చంటిగాడు రోజు బడికి వెళ్ళాలంటేనే నీరసం ముంచుకొచ్చేస్తుంది ఏం చేయాలో తోచక జేబు తడుముకొని ఇన్ని బలపాలు చాక్పీసులు బయటికి తీశాడు బలపాలు చాక్పీసులు ఎప్పుడూ చంటి జేబులో ఉండాల్సిందే రాత్రిపూట కూడా ఎవ్వరినీ తీయనివ్వడు చంటి ఓ చాక్పీస్తో అరుగు మీద ఓ సున్నా గీసి మధ్యలో నిలువుగా గీత గీసి చెవులు పెట్టి పొడుగ్గా రెండు జడలు పెట్టి దాని కింద అని రాశాడు చంటి బళ్ళో చేరి రెండు నెలలే అయింది కానీ అంతకు ముందే వాళ్ళమ్మ దగ్గర అక్షరాలన్నీ నేర్చేశాడు అమ్మ పక్కనే నాన్నని గీసి పీచు జుట్టు పెట్టాడు తర్వాత గంభీరంగా తన సొంత సామర్థ్యాన్ని అంటే తన చిత్రకళా నేర్పుని పరీక్షించుకొని తృప్తిగా చూసి కాస్త వెనక్కి జరిగి కింద మరో బొమ్మ గీశాడు ఆ బొమ్మ టీచర్ బొమ్మ ఈ లోపల చంటి వాళ్ళ వాళ్ళమ్మ బయటకొచ్చి కొడుకు చిత్రకళా కౌశలాన్ని తిలకించి అంటే ఆ చిత్రకళ అనేటటువంటి నేర్పుని చూసి నవ్వి బొమ్మలు గీస్తూ కూర్చున్నావా చంటి బడికి పోవు మొహం కడుక్కొని స్నానం చేద్దు అని కొడుకుని లేవదీసింది చంటి తన మొహం మీదకొచ్చినటువంటి చింపిరి జుట్టును వెనక్కి తోసుకుని అమ్మా మా టీచర్ చూడవే బాగుంది కదూ అంటూ కళ్ళు మెరిపించి వేలితో చూపిస్తూ అన్నాడు అప్పుడు వాళ్ళమ్మ ఆ చాలా బాగుంది అని చెప్పి బడికి వేళ కాదు రా అంది కానీ చంటికి మాత్రం అరుగు దిగాలనిపించలేదు అప్పుడు చంటి బిక్కమొహం అంటే తెల్లమొహం వేసుకొని దిగి అమ్మ వెంట వెళ్ళాడు స్నానం చేయించుకొని తల దువ్వించుకొని అమ్మ వెంట వంటగదిలోకి వెళ్ళాడు చంటి పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఉప్మా కోసం పోపు వేసి తిరగబెడుతున్నటువంటి అమ్మ కొంగులాగుతూ వగలు పోసాగాడు చంటి అప్పుడు అమ్మ అబ్బా ఉండు ఉప్మా కాని అంటుంది అమ్మ భుజం మీద గెడ్డమాంచి గారంగా అమ్మా అని పిలిచాడు అమ్మ అంది అప్పుడు చంటి చీర కొంగుని గుప్పిట బలంగా బిగించి మళ్ళీ పిలిచాడు అమ్మా అని ఏమిట్రా అని అడిగింది అప్పుడు వాడు స్కూల్ వద్దే అన్నాడు అప్పుడు అమ్మ చేస్తున్న పనిని ఆపి కొడుకు మొహంలోకి నేరుగా చూసి ఏం ఎందుకు అని అడిగింది అప్పుడు చంటి జవాబు ఇవ్వలేదు అమ్మ మళ్ళీ పల్లో పడింది మరి చంటిగాడికేమో బడికెళ్లాలని లేదు ఆ రోజు అందుకే అమ్మని మళ్ళీ అమ్మా అంటాడు అప్పుడు చంటి ఆంతర్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళమ్మ మీ అడుగు అంటుంది చంటి మొహం వేలాడేసుకుని నిలబడ్డాడు ఆగి మళ్ళీ కొంగులాగాడు అమ్మ చంటి చేతుల్లోంచి కొంగులాగేసుకుంటుంది చంటి కిన్నుడైపోయాడు పాపం చంటికి దుఃఖం వచ్చింది అమ్మ నిరసనకు మొహమైతే చిన్నబోయింది కానీ బడికి మాత్రం వెళ్ళాలని లేదు చంటికి మొహం వేసుకుని కాసేపు అలాగే నిలబడ్డాడు తర్వాత అమ్మ భుజం మీద చెయ్యేశాడు కాసే పూరుకొని ఒక చేత్తో భుజం మీది కొడుకు చేతిని నొక్కిపట్టి తల తిప్పి లాలనగా చూసి ప్రేమగా చూసి అలాగేలే ఇంట్లో కూర్చొని చదువుకో అంది చంటి మొహం వికసించింది అసలే చంటివి లావులావు బుగ్గలు ఆ లావులావు బుగ్గల్ని నవ్వుతో మరింత లావు చేసి వంటగదిలోంచి బయటికి పరిగెత్తి నాన్న గది ముందు హాయ్ హాయ్ అని గెంతుతుంటే పేపర్ చదువుతున్నటువంటి చంటి నాన్నగారు ఏమిట్రా అన్నారు కొడుకుని మురిపెంగ ప్రేమగా చూస్తూ చంటి గెంతటం ఆపేసి కుర్చీ కోడి పట్టుకు నిలబడి నాన్న అమ్మే వెళ్ళొద్దని అంది అన్నాడు సిగ్గుగా నాన్నగారు విస్మయంగా అంటే ఆశ్చర్యంగా చూసి ఎందుకు ఎందుకు వెళ్ళొద్దంది అని అడిగారు అప్పుడు చంటికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆలోచనలో పడ్డట్టు మొహం పెట్టాడు చంటి వాళ్ళ నాన్నగారు వంటగదిలోకి కేకేసి చంటిగారిని స్కూల్కి వెళ్ళొద్దన్నావట అన్నారు అప్పుడు అమ్మ ఆ లోపల నుంచి సమాధానమిచ్చింది ఎందుకు అన్న నాన్నగారితో రేపెళ్తాళ్ళండి అంటుంది అమ్మ ఎందుకెళ్ళొద్దన్నావు అని అడిగారు నాన్నగారు వాడు నిన్న ఆదివారం అంతా గెంతి గెంతి ఈరోజు బడికెళ్ళడానికి బద్దకిస్తున్నాడు ఎప్పుడు ఇలా జరగలేదు స్కూలుకు పోనన్నాడు సర్లేమ్మన్నాను అంటుంది అప్పుడు నాన్న అలా ఎందుకన్నావు చదువు దగ్గరేం గారాలు అంటాడు ఫోన్లండి రేపు వెళ్తాడు రెండు నెలలేగా బళ్ళో చేరి అంటుంది చంటి వాళ్ళమ్మ నాన్నగారు ముందు గదిలోకి వెళ్ళిపోయి వైపు చూడకుండా సీరియస్గా పేపర్లో పడ్డారు చంటి అక్కడే నాన్నగారి మొహంలోకి చూసి చూసి బిడియంగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయి మళ్ళీ అరుగు మీద కూర్చొని దిగుల్లో పడ్డాడు నాన్నగారి కోపం వచ్చినట్టుంది అనుకున్నాడు అరుగు మీద ఇందాక గీసిన బొమ్మలున్నాయి కదా ఆ బొమ్మలన్నీ చెరిపేశాడు వాలు కాస్త ఎక్కువయ్యే వేళకి లేచి ఇంట్లో చాప మీద కూర్చొని హోంవర్క్ చేస్తున్నటువంటి అక్క దగ్గరికి వెళ్ళి అక్క క్యారమ్ బోర్డు ఆడుకుందామా అని అడిగాడు కుతూహలంగా అంటే ఉబలాటంగా అడిగాడు హోంవర్క్ చేసుకుని స్కూల్కి వెళ్లాల్సి ఉంటే నీతో క్యారమ్స్ ఆడుకుంటూ కూర్చోమంటావా అంటుంది చంటి వాళ్ళ అక్క అప్పుడు చంటి బాసం పట్టేసి కూర్చొని బుద్ధిగా అక్క చేస్తున్నటువంటి పనివైపు చూస్తూ చదవడానికి ప్రయత్నించాడు చంటికి అసలేం అర్థం కాలేదు విసుగుబుట్టి లేచి పెరట్లోకి వెళ్ళాడు పెరట్లో బంతి పువ్వు మీద కూర్చొని సీతాకొక ఒక చిలుకొకటి కనిపించింది చప్పుడు చేయకుండా మెల్లగా వెళ్ళి సీతాకోక పట్టుకోబోయాడు సీతాకోక చిలుక ఎగిరిపోయి మరోచోట వాలింది చంటి మళ్ళీ పట్టబోయాడు అది ఆకాశంలోకి లేచి పెరటి గోడ దాటి ఎగిరిపోయింది చంటి సీతాకోకచిలుక దొరకపోయేసరికి నిరాశ పడిపోయి ఇంకేమన్నా సీతాకోక చిలుకలున్నాయా అని చూశాడు లేవు పెరట్లోకి ఇంకొంచెం ముందు వచ్చుంటే సీతాకోక చిలుకలుండేవి అనుకున్నాడు చంటి సీతాకోక చిలుకలు దొరకపోయేసరికి చంటి బంతి పూలు కోద్దామా అని ఆలోచించాడు ఇంతలో అమ్మ తిడుతుంది అనిపించింది చంటికి నేల మీదికి చూశాడు పెరటి గోడ మొదట్లో గడ్డి పూలున్నాయి వెళ్ళి ఒక్కోటి ఒక్కోటి కోస్తుంటే వానపాము ఒకటి బద్ధకంగా కదులుతూ కనిపించింది చంటి అటూ ఇటూ చూసి ఓ పుల్లని ఏరి వానపాముని కదిలించాడు అది కాస్త వేగంగా కదిలి ఓ గడ్డి మొక్క పక్కన చిన్న బొరియ అంటే చిన్న రంధ్రం కన్నం అనమాట దానిలోకి దూరిపోయింది ఎండు పుల్లతో బొరియలో గుచ్చాడు చంటి వానపాము బయటికి రాలేదు గడ్డి మొక్క పట్టి పీకాడు బొరియ పెద్దదైంది కానీ వానపాం మాత్రం రాల అయితే బలంగా పీకేసరికి గడ్డి మొక్క వేళ్లతో సహా ఊడొచ్చి చంటి వెనక్కి చిత్తడిలోకి పడ్డాడు అంటే బాగా తడిలో బురదలో పడ్డాడు చీచి బురదైపోయింది అనుకున్నాడు అప్పుడు వాళ్ళమ్మ ఒరే చంటి ఉప్మా తిందువు గానిరా అని లోపల నుంచి కేకేసింది మొహం అంతా చిన్నబుచ్చుకొని లోనికి వచ్చిన చంటిని చూసి చీ చీ గాడిద ఇందాకే కదరా స్నానం చేసావు అని బుగ్గ గిల్లి వాడిని లాక్కెళ్ళి చొక్కా లాగు తీసేసి నీళ్ల గదిలో వాడి కాళ్ళు చేతులు కడిగింది చంటికి అమ్మ బుగ్గ గిల్లింది కదా బుగ్గ మంట పెట్టింది కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి రోషం వచ్చింది అమ్మ లోపలికి తీసుకెళ్ళి వేరే బట్టలేసి ఉప్మా పెట్టింది చంటి ఉప్మా తిని వీధి గుమ్మం దగ్గర నిలబడ్డాడు పక్కింటి హరిగాడు పాలక పుస్తకం పట్టుకొచ్చి ఏరా కిరణ్ బడికి రావా అని అడిగాడు చంటిని చంటి అసలు పేరు కిరణ్ కదా అందుకే హరి అలా పిలిచాడు చంటి పోజుగా తల పైకి ఎగరేసి లేదు అన్నట్లుగా తలూపాడు ఏం ఎందుకని అని అడిగాడు హరి అప్పుడు చంటి మా అమ్మ వెళ్ళొద్దంది అని చెబుతాడు హరికి అర్థం కాలేదు అందుకే దేనికి అని అడిగాడు అప్పుడు చంటి నేనే పోనన్నాను అంటాడు దానికి హరి అసలు స్కూల్కే రావా అని అడుగుతాడు వస్తాను ఈరోజు రాను అంటాడు చంటి మరి మీ అమ్మ కొట్టదా అని అడుగుతాడు హరి మా అమ్మ కొట్టదుగా అన్నాడు చంటి గర్వంగా హరి వెళ్ళిపోయాడు స్కూల్కి చంటి ఇంకాసేపు అక్కడే నిలబడి అంటే వీధి గుమ్మం దగ్గరే నిలబడి ఇంట్లోకి వచ్చాడు ఇంట్లోకి వచ్చిన చంటి తన తెలుగు వాచకం ముందేసుకుని కూర్చొని బొమ్మలు చూడటం మొదలెట్టాడు కాసేపటికి చంటి వాళ్ళక్క స్కూల్కి వెళ్ళిపోయింది వేసుకొని చంటి వాళ్ళ నాన్నగారు కూడా పదింటికి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయారు పుస్తకం పక్కన పడేసి విసుగ్గా హాల్లోకి వచ్చాడు చంటి ఆదివారానికి మామూలు రోజుకి తేడా అప్పుడు తెలిసింది చంటికి ఆదివారాలు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటారు అక్క ఉంటుంది అక్కతో ఆటలాడతాడు నాన్న ప్రేమగా బుజ్జగిస్తాడు మరి ఈ రోజేమో అక్క స్కూల్కి వెళ్ళింది నాన్నేమో ఆఫీస్కి వెళ్ళారు క్యారమ్స్ బంతాట ఆడడానికి అక్కలేదు స్కూల్కి వెళ్ళిపోయింది ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథలు చెప్పడానికి మురిపించడానికి అంటే సంతోష పెట్టడానికి నాన్నగారు లేరు ఇల్లంతా బోసిపోయి మూగగా కనిపించింది చంటికి సైలెంట్గా ఉంది ఇల్లు నాన్నగారి కుర్చీ ఖాళీగా కనపడితే దిగులుగా వెళ్ళి చంటి వాళ్ళ నాన్నగారి కుర్చీలో కూర్చొని బల్ల మీద ఉన్నటువంటి లావుపాటి పుస్తకాన్ని ఒళ్ళో పెట్టుకుని పేజీలు తిప్పడం మొదలెట్టాడు లోపల బొమ్మలేం లేవు చంటికి ఒకసారి నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చింది నాన్న ఈ పుస్తకం చదువుతుంటే ఏమిటి నాన్నాది అని అడిగాడు తను అప్పుడు వాళ్ళ నాన్న నా పుస్తకం నాన్న అన్నాడు ఏముంటుంది అందులో అని చంటి అడిగితే ఆఫీస్ మాటలుంటాయి అని చెప్పాడు అప్పుడు చంటి ఓ అని అర్థమైపోయినట్లు కళ్ళు మెరిపించాడు ఎంత పెద్ద పుస్తకమో అన్నాడు చంటి మళ్ళీ అప్పుడు వాళ్ళ నాన్నగారు నవ్వి నువ్వు రోజు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటే ఇంతకంటే పెద్ద పుస్తకాలు చదివేస్తావు నాన్న అన్నారు ప్రేమగా అప్పుడు చంటికి భలే సంతోషం వేసింది ఈ విషయం గుర్తుకు రాగానే హాయిగా నవ్వుకుంటూ కుర్చీ వెనక్కి వాలి ఆలోచనలో పడ్డాడు చంటి తను స్కూల్కి వెళ్తాడు బాగా చదువుకుంటాడు నాన్నగారిలా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివి పారేస్తాడు ఓళ్ళోని పుస్తకం అపురూపంగా అంటే అసాధారణంగా అపూర్వంగా కనిపించింది చంటికి దాన్ని ప్రేమగా నిమిరి అంటే ఆ పుస్తకాన్ని ప్రేమగా సవరించి జాగ్రత్తగా బళ్ళ మీద పెట్టాడు గుండెలు ఉరకలేస్తుండగా అమ్మ దగ్గరికి పరిగెత్తాడు చంటి పరుగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిన చంటి అమ్మా అమ్మ నేనేం నాన్నారిలా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివేస్తాను పెద్దయి అన్నాడు ఎంతో ఉత్సాహంగా అప్పుడు అంది నిరాసక్తత చూపుతూ అప్పుడు చంటి రెండు చేతులు నడుమ గొప్ప ఖాళీని చూపుతూ ఇంతింత పెద్ద పుస్తకాలు అన్నాడు వాళ్ళమ్మ ఎలా నువ్వు సరిగ్గా బడికెళ్ళవుగా అంది చంటి ఉత్సాహం నీరు గారిపోయింది అంటే దిగాలు అనమాట కిన్నుడై వెళ్ళిపోతున్నటువంటి కొడుకును చూసి అంటే పాపం దిగులుగా వెళ్ళిపోతున్నటువంటి చంటిని చూసి నవ్వుకొంది వాళ్ళమ్మ చంటి అక్కడి నుంచి పెరట్లోకి వచ్చాడు బాగా ఎండ కాసింది ఆడుకోవాలనిపించలేదు ఇంట్లోకి వచ్చేశాడు మళ్ళీ వెళ్ళి నాన్నగారి కుర్చీలో కూర్చున్నాడు హరిగాడు ఏం చేస్తున్నాడో నిన్న హరిగాడితో తనెంత ఆడుకున్నాడో ఆ విషయాలన్నీ గుర్తొచ్చాయి హరి గుర్తుకొచ్చేసరికి చంటికి స్కూల్ గుర్తుకొచ్చింది స్కూల్తో పాటుగా టీచర్ గుర్తుకొచ్చింది చంటికి టీచర్ అంటే భలే ఇష్టం ఎన్నెన్నో కథలు చెప్తుంది అసలు కొట్టనే కొట్టదు బెత్తం మాత్రం చేతిలో ఊతంగా ఊగుతూనే ఉండాలి చంటికి తన డెస్క్ గుర్తుకొచ్చింది తన బల్ల గుర్తొచ్చింది ఖాళీగా ఉండుంటుంది అనుకొని చెప్పలేనంతగా దిగులేసింది చంటికి లేచి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు బయట దూరంగా రోడ్డు పక్కనే ఓ చెట్టు మొదట్లో కొంతమంది పిల్లలు గోళీలాడుతున్నారు వెళ్ళి కుతూహలంగా చూస్తూ నిలబడ్డాడు చంటి చూస్తుండగానే వాళ్లలో వాళ్ళకి కొట్లాట మొదలయ్యింది చంటికి భయమేసి ఇంట్లోకి దూరిపోయి పెరట్లోకి వెళ్ళాడు మూడు రాళ్ళ నేరి తను కూడా గోలీలాట మొదలెట్టాడు ఎండలో చురుకు పాలు చాలా పెరిగింది అంటే ఎండ తీవ్రత పెరిగింది ఒంటరిగా ఆడినంతసేపు ఆడి రాళ్ళు పారేసి ఇంట్లోకి వచ్చాడు అమ్మ బియ్యం చెరుగుతోంది దగ్గరికెళ్ళి అమ్మా తాయిలం చెయ్యవు అని అడిగాడు రోజు తాయిలం ఎక్కడి నుంచి తెచ్చేదిరా నిన్న తినలేదు అంటుంది అమ్మ చెయ్యి అంటాడు చంటి నిన్నంటే అక్క కూడా ఉండింది కదా అంటే అప్పుడు చంటి ఏమో అక్క మళ్ళీ తింటుందిలే అంటే అక్క స్కూల్ నుంచి వచ్చాక తింటుందిలే అమ్మా అంటాడు అప్పుడు చంటి వాళ్ళమ్మ బాగుంది నువ్వు స్కూల్కి వెళ్ళనప్పుడల్లా తాయిలాలు చేసి పెట్టాలా ఆదివారం పూట అంటే అందరూ ఉంటారు అందరూ తింటారు మళ్ళీ ఆదివారం చేస్తాలే అంటుంది ఉక్రోషంగా కోపంగా చంటి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు పూర్తిగా ఒంటరితనం కనిపిస్తుంది ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు వెళ్ళి బోర్డు ముందేసుకుని ఒక్కడే ఆట ఆడడం మొదలెట్టాడు నుంచి అటు కొట్టి స్ట్రైకర్ని అవతలికెళ్లి తెచ్చుకోవాలంటే చిరాకేసింది విసుగొచ్చింది బోర్డుని ఎత్తకుండా ఎక్కడికాయిన్స్ అక్కడే పడేసి లేచిపోయాడు బయటకొచ్చి చూశాడు గోళీలాడుకునే పిల్లలు లేరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కథ చెప్పు అన్నాడు పనులు చేసుకుంటుంటే కథలు కావాల్సి వచ్చాయా పనుంది పో అంటుంది అమ్మ అక్కడే కూర్చొని అమ్మ బియ్యం చెరగడం చూస్తూ మెల్లగా జరిగి ఒళ్ళో తలదాచుకోబోయాడు అమ్మ తోసేసింది అప్పుడు వచ్చింది ఏడుపు చంటికి లేచి నిలబడి కాళ్ళు నేలకేసి కొట్టి కోపంలో పిల్లలు అలాగే చేస్తారు కదా ఏడుస్తూ వెళ్ళి చాప మీద పడుకున్నాడు చంటికి మళ్ళీ స్కూల్ గుర్తొచ్చింది గుంపులు గుంపులుగా పిల్లలు తెలుగు వాచకం పట్టుకున్న టీచరు చాలా ప్రియంగా కనిపించారు స్కూల్ మీద అనుకోని ప్రేమ ముంచుకొచ్చేసింది చంటికి అలాగే పడుకొని నిద్రపోయాడు సాయంత్రం నాలుగున్నరకు నిద్రలేచి కాసేపు అటూ ఇటూ తిరిగి వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడితే హరిగాడు స్కూల్ నుంచి ఇంటికొస్తూ కనిపించాడు ఒరే కిరణ్ నువ్వు రాలేదురా టీచర్ భలే కథ చెప్పింది చంటి ఉత్సాహంగా ముందుకు వంగి ఏం కదరా అని అడిగాడు జింకా నక్కా కదా అంటాడు హరి ఒరే ఒరే నాకు చెప్పరా అని చంటి అడిగితే తర్వాత చెప్తారా అంటాడు హరి టీచరు నువ్వు రాలేదేమని అడిగింది నువ్వు చెడిపోతున్నావని చెప్పింది అని హరి అనగానే చంటి గుండె దిగజారిపోయింది ఒరే ఈరోజు కేశవం మాస్టారు మా అందరి చేత కబడ్డీ ఆడించారు వాళ్ళ క్లాస్కి మనకి అని చెప్తూ ఉంటే ఎవరి గెలిచారా అని ఉత్సాహంగా అడుగుతాడు చంటి మనమే అని చెప్పగానే చంటి గుండె గర్వంతో నిండిపోయింది హరి వెళ్ళిపోయాక చంటి దిగాలుగా ఇంట్లోకి వెళ్ళాడు సాయంత్రం నాన్న అక్క వచ్చేశాక బాగా ఆడుకున్నాడు ఊరికే నాన్న దగ్గర నుంచి అక్క దగ్గరికి అక్క దగ్గర నుంచి నాన్న దగ్గరికి తిరిగాడు చంటి ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు అమ్మా జింకానక్క కదేంటే అని అడిగాడు చంటి అప్పుడు వాళ్ళమ్మ ఏ జింకానక్క అంటుంది నాకేం తెలుసు మా టీచర్ చెప్పిందట హరిగాడు అన్నాడమ్మా అంటాడు అప్పుడు వాళ్ళమ్మ అదా అని చెప్పడం మొదలెడుతుంది అనగనగా ఓ అడవిలో ఓ జింక ఉండేదట ఓ నక్కదాన్ని చూసి ఎలాగైనా జింకని తినేద్దామని దాంతో స్నేహం చేసిందట అంటూ అమ్మ చెబుతూ ఉంటే చంటి ఒళ్ళంతా చెవులు చేసుకుని అంటే చాలా శ్రద్ధగా కథని విన్నాడు ఆ కథ చంటికి విపరీతంగా నచ్చేసింది బాగా పొద్దుపోయాక అమ్మ గుండెల్లో వెచ్చగా మొహం దాచేసుకుని ఏవో ఆలోచనలో పడిపోయిన వాడల్లా ఉన్నట్టుండి తల పైకెత్తి అమ్మా రేపు తొందరగా నిద్రలేపాలి అన్నాడు కళ్ళు మూసుకు పడుకున్న చంటి అమ్మ కళ్ళు తెరిచి చూసి దేనికి అని అడిగింది స్కూల్కి వెళ్ళడానికి అనేసి మళ్ళీ గుండెల్లో దాగిపోయాడు చంటి చంటి కథ సహజంగా స్కూల్కి వెళ్ళనంటూ మారాం చేసే పిల్లల కథ ఆదివారానికి మిగతా రోజులకి తేడా తెలిపేటటువంటి కథ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు